ఓ పక్క వన్డే కెప్టెన్సీ అంశంపై దుమారం నడుస్తుండగానే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాలో ల్యాండ్ అయింది. నిన్న ఉదయం ముంబై నుంచి ప్రైవేటు విమానంలో జోహనెస్బర్గ్ కు బయలుదేరిన 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం సాయంత్రానికి అక్కడికి చేరుకుంది. సౌత్ఆఫ్రికా విమానం ఎక్కడానికి ముందు టీమిండియా ముంబైలోని క్వారంటైన్ లో 3 రోజుల పాటు గడిపింది. ఆటగాళ్లతో పాటు భారత బృందంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర కోచింగ్ సిబ్బంది ఉన్నారు. దీంతో సౌత్ఆఫ్రికా ఎయిర్పోర్ట్ కు చేరుకున్న టీమిండియా ఆటగాళ్ల ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఆటగాళ్లు మాస్కులు ధరించడంతో పాటు ముఖాలను కవర్ చేస్తూ ఫేస్ షీల్డ్ ను కూడా ధరించి కనిపించారు. మరోవైపు ఈ నెల 26న భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. భారత క్రికెట్ లో ఇటీవల పరిణామాల నేపథ్యంలో విదేశీ గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ లో టీమిండియా ఆట తీరు ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ క్రికెట్ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.